జై శ్రీరామ్ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు రానున్న పదకొండు రోజుల పాటు ఒక అనుష్ఠానం చేస్తాను అని దీక్ష చేపడతాను అని ఆ దీక్షలో భాగంగా కటిక్క నేలపై నిద్రిస్తాను అని సూర్యోదయానికి ముందే మేల్కొని భగవంతునికి పూజలు చేస్తానని సాత్విక ఆహారాన్ని తీసుకుంటాను అని ఇవన్నీ కూడా ఆడియోలో మాట్లాడారు ఆయన ఇచ్చిన ఉపన్యాసాన్ని యథాతథంగా అనువదించి ఈ వీడియోలో మీకు అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను అన్నట్టు మా ఛానల్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి ఎందుకంటే అయోధ్యకు సంబంధించి చాలా వీడియోలు ఇప్పటికే పెట్టాము ఇంకా మరిన్ని వీడియోలు పెట్టే ప్రయత్నం మేము చేస్తాం మీరు సబ్స్క్రైబ్ అయ్యారంటే వరుసగా ఇలాంటి వీడియోస్ వస్తాయి వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి వీడియో నచ్చిందనుకోండి ఒక లైక్ కొట్టండి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకుంటున్న వాళ్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ ఇక భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇచ్చిన ఉపన్యాసాన్ని ఆర్ ఆడియో మెసేజ్ అందాం దాన్ని తెలుగులోకి అనువదిస్తూ ఉన్నాను సియావర్ రామచంద్ర నా ప్రియమైన దేశ ప్రజలారా రామ్ రామ్ జీవితంలోని కొన్ని క్షణాలు దైవికమైన ఆశీర్వాదాల్లాగా వాస్తవాలుగా మారిపోతాయి ఈరోజు మన భారతీయులందరికీ మరియు ప్రపంచమంతటా వ్యాపించిన రామభక్తులందరికీ అలాంటి పవిత్రమైన సందర్భం వచ్చింది ప్రతి చోట శ్రీరాముని పట్ల అద్భుతమైన భక్తి వాతావరణం నెలకొని ఉంది నాలుగు దిక్కులు రామనామంతో ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి రామ భజనల అద్భుతమైన సౌందర్యంతో మాధుర్యంతో నాలుగు దిక్కులు మరల మరల ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి జనవరి ఇరవై రెండవ తేదీ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు ఇక అయోధ్యలో రామ్ లల్లా మనందరినీ అనుగ్రహించడానికి పదకొండు రోజులు మాత్రమే మిగిలి ఉంది ఈ శుభ సందర్భాన్ని చూసే అవకాశం నాకు కూడా లభించడం నా దృష్టం ఇది ఊహించలేనటువంటి ఎన్నో అనుభవాలన్నింటినీ దగ్గరికి కలుపుకొని ఆలోచించాల్సిన సమయం నేను భావోద్వేగంతో ఉన్నాను భావోద్వేగాలలో మునిగిపోయి ఉన్నాను నా జీవితంలో మొదటిసారిగా నేను ఇలాంటి భావోద్వేగానికి గురవుతున్నాను నేను ఒక భిన్నమైన భక్తి అనుభూతిని అనుభవిస్తూ ఉన్నాను నా జీవితంలో నా అంతరంగంలోని ఈ భావోద్వేగ ప్రయాణం భావ వ్యక్తీకరణకు ఒక అవకాశం కాదు అసలు ఈ అనుభవమే చాలా కొత్తగా ఉంది కళ వాస్తవ రూపం దాల్చుతూ ఉంటే ఎలా ఉంటుందో ఆలోచించండి అలాంటి ఆనందకరమైన అనుభవం భక్తి అనుభవం అసలు ఈ అనుభవం యొక్క లోతు వెడల్పు తీవ్రత ఎంత ఉంది అన్నది నేను పదాలల్లో చెప్పలేను బహుశా మీరు నా పరిస్థితిని అర్థం చేసుకోగలరు అని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను ఎన్నో తరాల వాళ్ల హృదయాలలో ఏళ్ల తరబడి ఒక తీర్మానంలాగా జీవించినటువంటి ఒక కళ హృదయంలో ఒక తీర్మానంలాగా నివసించిన కళ ఈనాడు నెరవేరుతోంది అలాంటి సమయంలో నేను ఇక్కడ ఉండడం నాకు చాలా చాలా ఆనందకరంగా ఉంది భారతదేశ ప్రజలందరికీ ప్రాతినిధ్యం వహించడానికి ఆ పరమాత్ముడు నన్ను ఒక సాధనంగా తయారు చేసుకున్నాడు మాత్రమే సవ్య సాచిన్ అని చెప్పి అంటారు ఇది చాలా పెద్ద బాధ్యత మన గ్రంథాలలో కూడా చెప్పబడినట్టు భగవంతుని ఈ యాగము భగవంతుని యొక్క ఆరాధన భగవంతుని యొక్క యజ్ఞము భగవంతుని యొక్క ఆలోచన ఆ దైవికమైన చైతన్యము మనలో మేల్కునే రోజులు దగ్గరికి వచ్చేస్తూ ఉన్నాయి దీనికోసం పవిత్రమైన మన గ్రంథాలలో ఉపవాసాలు అలాగే కఠినమైన నియమాలు నిర్దేశించబడ్డాయి అంటే ఒక రకమైన సన్యాసం లాంటిది మనం పాటించాలి కొన్ని కొన్ని దైవిక పరమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పుడు అవునా అందువల్ల కొంతమంది సన్యాసులు పురుషులు తమ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎన్నెన్నో సాధించినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు వాళ్ల నుంచి నేను మార్గదర్శకత్వం పొంది ఉన్నాను వాళ్ల నుంచి నేనెంతో నేర్చుకొని ఉన్నాను వారు సూచించిన విధంగా యమ నియమాల ప్రకారము నేను ఈ రోజు నుంచి పదకొండు పాటు ఒక ప్రత్యేకమైన కర్మను ప్రారంభిస్తున్నాను ఈ దినాలలో ఈ పుణ్యకార్యాలల్లో భాగంగా ఈ సందర్భంగా భగవంతుని పాదాల చెంత నేను ప్రార్థిస్తూ ఉన్నాను ఋషులు తపస్సుల సద్గుణాలను నేను ఈ పదకొండు రోజులు స్మరించుకుంటాను ఆ భగవంతుని స్వరూపులైన ప్రజలను ఆశీర్వదించమని నేను ప్రార్థిస్తున్నాను అలాగే స్నేహితులారా నాసిక్ ధామ్ పంచవటి నుంచి నా పదకొండు రోజుల ఆచారాన్ని ప్రారంభించడం నా దృష్టం పంచవటి అనేది శ్రీరాముడు ఎంతో కాలం గడిపినటువంటి పుణ్యభూమి అక్కడి నుంచి నా పదకొండు రోజుల ఆచారాన్ని ప్రారంభిస్తున్నాను అంతేకాదు ఈరోజు స్వామి వివేకానంద జయంతి అవడం కూడా చాలా చాలా సంతోషకరమైన యాదృచ్ఛికమైన విషయం వేల సంవత్సరాలుగా దాడికి గురవుతున్న భారతదేశ ఆత్మను కదిలించిన మహానుభావుడు స్వామి వివేకానంద నేడు అదే విశ్వాసం ఒక గొప్ప రామ మందిర రూపంలో మనందరికీ ఒక సరికొత్త గుర్తింపును అందివబోతోంది అంతేకాదు ఈరోజు మాతా జిజియాబాయి జన్మదినం కూడా ఛత్రపతి శివాజీ మహారాజు రూపంలో ఒక గొప్ప వ్యక్తికి జన్మనిచ్చిన తల్లి మాతా జిజియాబాయ్ ఈరోజు మనం మన భారతదేశాన్ని చూస్తున్నామే ఇలా చెక్కు చెదరకుండా మాతా జిజియాబాయి సహకారం చాలా చాలా ఉంది భారతదేశం ఇలా ఉండడానికి అలాంటి తల్లి జన్మించిన రోజు కూడా ఇదే స్నేహితులారా మాతా జిజియాబాయి సద్గుణాలను మనం స్మరించుకుంటూ ఉన్నప్పుడు నాకు మా అమ్మ గుర్తుకు రావడం చాలా సహజమైన విషయం మా అమ్మ తన జీవిత చరమాంకం వరకు జపమాల తీసుకుని జపిస్తూ సీతారాముల నామాన్ని ఉచ్చరిస్తూ ఉండేది సీతారాముల జపం చేస్తూ ఉండేది నా తల్లి తన చిట్ట చివరి రోజువరకు కూడా మిత్రులారా ప్రాణ ప్రతిష్ఠ శుభ గడియా శాశ్వతమైన ఆ క్షణం ఎంతో అద్భుతమైన ఆ క్షణం ఆధ్యాత్మిక అనుభూతికి అవకాశం ఇచ్చే ఆ గొప్ప శుభ గడియా అసలు గర్భాలయంలో ఆ క్షణం ఏమి జరగదో మీరు చెప్పండి ఎన్నెన్నో ఆనందకరమైన అనుభూతులు మనం సొంతం చేసుకోబోతున్నాం మిత్రులారా భౌతికంగా నేను ఆ పవిత్రమైన క్షణానికి సాక్షిగా ఉంటాను కానీ నా మనస్సులో నా హృదయ స్పందనలో నూట నలభై కోట్ల మంది భారతీయులు నాతో ఉంటారు మీరందరూ నాతో ఉంటారు ప్రతి రామభక్తుడు నాతో ఉంటాడు ఆ స్పృహతో నేను ఆ కార్యక్రమంలో పాల్గొంటాను అలా మనందరం భాగస్వాములం అవుదాం మనందరి భాగస్వామ్య అనుభవంతో ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం రామ మందిర నిర్మాణం కోసం తమ జీవితాలను అంకితం చేసిన అసంఖ్యాకమైన వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకుంటాను వారి త్యాగాన్ని స్ఫూర్తిగా తీసుకుంటాను ఆ మహానుభావులు ఆ మహనీయుల పేర్లను నా మనస్సులో నిలుపుకుంటాను ఐదు వందల ఏళ్ల సహనం ఆ సుదీర్ఘమైన సహనం త్యాగం ఎందరెందరో చేసినటువంటి తపస్సు లెక్కలేనన్ని సంఘటనలు దాతల కథలు త్యాగాలు అసలు ఎవరికీ పేర్లు కూడా తెలియని వారు ఎంతో మంది ఉన్నారు కాని వారందరి జీవితంలో ఒక గొప్ప రామ మందిర నిర్మాణం అయోధ్యలో ఆ ప్రాంతంలో అక్కడ జరిగి తీరాలి అన్నది మాత్రమే లక్ష్యంగా ఉంది అలాంటి లెక్కలేనన్ని వ్యక్తుల జ్ఞాపకాలు నా వెంట ఉంటాయి ఆ క్షణంలో నూట నలభై కోట్ల మంది దేశ ప్రజలు నాతో మానసికంగా చేరిపోతే ఆ శక్తితో నేను గర్భాలయంలో ఎప్పుడైతే ప్రవేశిస్తానో అప్పుడు నేను ఒంటరివాణ్ణి కాను మీరందరూ కూడా నాతోనే ఉన్నారని నేను గ్రహిస్తాను మిత్రులారా ఈ పదకొండు రోజులు నా వ్యక్తిగత నియమాలు మాత్రమే కాదు మీరందరూ నా భావాల ప్రపంచంలో నాతో పాటే ఉన్నారు మీరు కూడా మీ హృదయం నుంచి నాతో కనెక్ట్ అయి ఉండాలి అని నేను ప్రార్థిస్తూ ఉన్నాను రాములల్లా పాదాల వద్ద నాలో ఉప్పొంగుతున్న భావాలతోనే మీ భావాలను అక్కడ స్వామివారికి సమర్పిస్తాను మిత్రులారా దేవుడు నిరాకారుడు అన్న సత్యం అందరికీ తెలుసు కానీ దేవుడు భౌతిక రూపంలో కూడా మన ఆధ్యాత్మిక ప్రయాణానికి బలాన్ని ఇస్తాడు ప్రజలలో భగవంతుని రూపం ఉందని నేను స్వయంగా చూశాను అనుభూతి చెందాను అదే భగవంతుని రూపంలో ఉన్న వ్యక్తులు తమ భావాలను మాటల్లో వ్యక్తపరిచి ఆశీర్వాదాలు అందిస్తే నాలో ఒక కొత్త శక్తి జనిస్తుంది ఈరోజు నాకు అందరి ఆశీస్సులు కావాలి కాబట్టి మీ భావాలను మాటలల్లో లేదా వ్రాతపూర్వకంగా వ్యక్తీకరించి దయచేసి నన్ను ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను మీ ఆశీస్సుల ప్రతి మాట నాకు ఒక మంత్రమే తప్ప ఒక పదం కాదు ఇది ఖచ్చితంగా మంత్రం యొక్క శక్తిగా పనిచేస్తుంది నమో యాప్ ద్వారా మీ మాటలను మీ భావాలను నేరుగా నాకు పంపించవచ్చు రండి మనందరం శ్రీరాముని భక్తిలో మునిగిపోదాం ఈ భావనతో రామభక్తులందరికీ నేను నమస్కరిస్తున్నాను నమస్కారం 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 ఇదండి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి ఉపన్యాసం ఉపన్యాసం అనడం కంటే ఒక ఆడియో మెసేజ్ అని చెప్పి అందాం అంటే ఎలాంటి భావోద్వేగానికి తాను లోనవుతూ ఉన్నారో నరేంద్ర మోదీ గారు మనందరితో కలిసి పంచుకున్నారు నరేంద్ర మోదీ గారు నాసిక్ లో ఉన్న శ్రీ కాలారాం మందిరను దర్శించుకున్నారండి అక్కడ రామాయణ పారాయణం చేశారు రాబోయే పదకొండు రోజుల పాటు నరేంద్ర మోదీ గారు అనుష్ఠాన దీక్ష చేపట్టబోతూ ఉన్నారు అనుష్ఠానం సమయంలో మోదీ గారు కటిక నేలపై రాబోయే పదకొండు రోజులు నిద్రిస్తారు సూర్యోదయానికి ముందే మేల్కొని భగవంతునికి పూజలు చేస్తారు జపం ఆచరిస్తారు ఈ పదకొండు రోజుల పాటు జపం చేయబోతున్నారు నరేంద్ర మోదీ గారు అలాగే సాత్విక ఆహారము చాలా తక్కువ ఆహారం తీసుకుంటూ అలా రాముణ్ణి స్మరించుకుంటూ రాబోయే పదకొండు రోజుల పాటు నరేంద్ర మోదీ గారు ఒక దీక్షలో ఉంటారు కొన్ని ధార్మికమైన కార్యక్రమాలలో పాల్గొనేటప్పుడు అందులోనూ అత్యంత కీలకమైనటువంటి ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొనబోయే ముందు ఇలా కొన్ని ధార్మిక కర్మలతో పాల్గొనాలి అని పెద్దలు గురువులు సూచించిన విధంగా పాల్గొంటున్నాను అని నరేంద్ర మోదీ గారు చెప్పారు అన్నట్టండి మీలో ఎవరైనా సరే నమో యాప్ కనుక వేసుకొని ఉంటే నరేంద్ర మోదీ గారికి సంబంధించిన యాప్ దాంట్లో మీ మీ కామెంట్స్ అవన్నీ కూడా నరేంద్ర మోదీ గారికి రాసి మీ అభిప్రాయాలు తెలియజేయచ్చు ఎందుకంటే వారే చెప్పారు వారి ఆడియో మెసేజ్లో పంపించవచ్చు అని సో నమో యాప్ వేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ నుంచి కానీ ఒకవేళ ఐఫోన్ ఉపయోగిస్తుంటే యాపిల్ స్టోర్ నుంచి కానీ వేసుకోండి నమో యాప్ వేసుకొని మీ కామెంట్స్ అన్నీ కూడా నరేంద్ర మోదీ గారికి పెట్టండి అన్నట్టు మా ఛానల్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి మీరు కూడా రామ భజనలు చేయొచ్చు ఇంట్లో రామనామ జపం చేయొచ్చు మీరు కూడా రాముణ్ణి తలుచుకుంటూ జనవరి ఇరవై రెండవ తారీఖు ఏం జరగబోతోందో వేచి చూడండి జై శ్రీరామ్